హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాక్స్ ఇన్ఫోటెక్ ఈరోజు మనం కైన్ మాస్టర్లో ఎక్స్పోర్ట్ వీడియో రిజల్యూషన్ ఎలా ఇంక్రీస్ చేయాలనేది చూద్దాము ఇదైతే చాలా సింపుల్ ప్రొసీజర్ ఒక టూ సెట్టింగ్స్ చేసినట్లయితే మనం హై క్వాలిటీ వీడియోస్ అనేవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కైన్ మాస్టర్లోకి వెళ్ళి ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి దాన్ని ఎక్స్పోర్ట్ చేసినట్లయితే చూడండి ఎక్స్పోర్ట్ చేద్దామని చూస్తే మనకి ఇక్కడ సెవెన్ ట్వంటీ పి రెజల్యూషన్ అనేది ఓన్లీ సెవెన్ ట్వంటీ పి సపోర్ట్ చేస్తుంది హెచ్డి ఫ్రేమ్ రేట్ వచ్చేసేసి థర్టీ అనమాట థర్టీ ఫ్రేమ్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ రెజల్యూషన్ కానివ్వండి ఫ్రేమ్ రేట్ని ఎలా ఇంక్రీస్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లస్ కింద మనకి సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఫ్లవర్ సింబల్ లాగా ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇందులో డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ పైకి రండి డివైజ్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడైతే మీరు ఒకసారి చెక్ చేయండి సెవెన్ ట్వంటీ పీ వరకు మాత్రమే రెజల్యూషన్ హెచ్డి సపోర్ట్ చేస్తుంది నేను ఇప్పుడు సెకండ్ ఆప్షన్ హై రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాను టెన్ ఎయిటీపీ అనేది నాట్ సపోర్టెడ్ వచ్చిందనమాట రన్ అనాలిసిస్ నవని థర్డ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చింది అది ఒకసారి చదవండి రిమైండ్ మీ లెటర్ మీద క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం ఎలా ఫుల్ హెచ్డి వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే చెప్పాను కదా మీకు టూ స్టెప్స్ అని ఫస్ట్ స్టెప్ ఏంటంటే అన్లిమిటెడ్ వీడియో లేయర్ మోడ్ అనేది ఎనేబుల్ చేయండి కంటిన్యూ ఎనీవే మీద క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చి మనకి ఆ రెజల్యూషన్ అనేది టెన్ ఎయిటీపీ రెజల్యూషన్ అనేది ఫుల్ హెచ్డి రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూద్దాము దానికోసం మళ్ళీ డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా పైన దానిలో క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి మనకి సపోర్ట్ నాట్ సపోర్టెడ్ అనే మెసేజ్ పోయింది సపోర్ట్ చేస్తుందనమాట ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ ఆ సెకండ్ ఆప్షన్ సిక్స్టీ ఎఫ్పివిఎస్ అని ఉంది కదా ఎలో ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ రేట్ అప్ టు సిక్స్టీ ఎఫ్పిఎస్ దాన్ని ఎనేబుల్ చేయండి అది కూడా ఎనేబుల్ చేసినట్లయితే మనకి ఫ్రేమ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ టూ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తే చాలు మనం హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ వీడియోస్ కానివ్వండి లేదంటే యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి ఏవైనా కూడా హై రిజల్యూషన్తో ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట కే రిజల్యూషన్తో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే చూడండి మళ్ళీ ఒకసారి ఇదైతే సపోర్ట్ చేస్తుందనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కైన్ మాస్టర్లోకి వెళ్ళి ఒక వీడియోనైతే నేను సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి మీడియా బ్రౌజర్ని చూస్ చేసుకోండి కైన్ మాస్టర్లో ఒక వీడియోనైతే ఇంపోర్ట్ చేసుకోండి మీ ఫోన్లో కానివ్వండి లేకపోతే మీ కంప్యూటర్లో ఉన్నటువంటి ఒక వీడియోనైతే మీరు ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకోండి మీకు ఏదైనా చూడండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక వీడియోనైతే ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాము ఇక్కడ చూడండి మనకి మెసేజ్ రిజల్యూషన్ వచ్చేసి టెన్ ఎయిటిపి ఫ్రేమ్ రేట్ వచ్చి సిక్స్టీగా ఉంది ఫస్ట్ మనం చూసినప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి ఫస్ట్ ట్రై చేసినప్పుడు అదైతే సెవెన్ ట్వంటీ వరకు మాత్రమే సపోర్ట్ చేసింది హెచ్డి ఇప్పుడైతే టెన్ ఎయిటీ ఫుల్ హెచ్డి సపోర్ట్ చేస్తుంది అంతకుముందు ఫ్రేమ్ రేట్ వచ్చి థర్టీ ఫ్రేమ్ రేట్ వరకు మాత్రమే సపోర్ట్ చేసింది మనం ఈ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసిన తర్వాత అది సిక్స్టీ ఫ్రేమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ విధంగా మనం హై క్వాలిటీ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కైన్ మాస్టర్ని యూస్ చేసుకొని ఈ టూ ఆప్షన్స్ తెలిస్తే చాలు మనకి రిజల్యూషన్ టెన్ ఎయిటీ ఫుల్ హెచ్డి యాజ్ వెల్ ఎస్ సిక్స్టీ ఫ్రేమ్ రేట్స్ ఉన్నటువంటి వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కైన్ మాస్టర్ని యూస్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియోస్ ఫర్దర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్